हाय फ्रेंड्स मनम वीडियो इल्लु कट्टुकुने दानिकि मुंदर कोन्नि बेसिक गा मनं स्टार्ट चेसेटप्पुडु नुंचि चिवरि वरकु कोन्नि पाटिंचाल्सिन मुख्यमैन विषयालु चूद्दामु। आल्रेडी अन्नि विषयालनु नेनु ओकसारि वीडियोस चेसानु, इंका कोन्नि याड् चेसुकुंटा सरि रीफ्रेश गा ओकसारि चूद्दामनि अंदरिकी तेलियडानिकि ई वीडियो चेयडं जरुगुतुंदि। अलागे फ्रेंड्स मीकु एवरकैना प्लान्स गानि एलिवेशन्स गानि 2D लो 3D लो कावाल्सि वच्चिनप्पुडु कनबडि ईमेल द्वारा संप्रदिंचवच्चु, मीकु खच्चितंगा जवाब इवानी प्रयत्नी इलांट लाइव चाहमन का टाइम अभी कुदरक चय कुरुपते अंदर अर्थम होना अर्थम का विषयांटे कमेंट रूप में तेजे खचिता रिप्लाई इस्मु। फस्ट आफ् आल मन इकने चूंत कदा और सैटने मैं आ सैटना क्राक्स उन्या अंटे పడవ వెడల్పుల ఏడైనా తేడాలు క్రాస్లు ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నమాట। ఓకే, ఫస్ట్ మీరు ఏ విషయంలోనైనా సైట్ తీసుకున్నప్పుడు ఆ సైట్ మనం ఫస్ట్ ఒక కార్నర్ 90 డిగ్రీస్ తీసుకొని ఎక్కడ వేస్టేజ్ తక్కువగా పోతున్నప్పుడు అక్కడ మూలమట్టం వేసుకొని ఎక్కడైనా గాని వేస్టేజ్ తక్కువగా ఉన్నట్లా చేసుకొని మనం మూలమట్టం వేసుకొని సైట్ ని సరి చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి అన్నమాట। ఫస్ట్ సైట్ ని ఫస్ట్ 90 సైట్ లో వేస్టేజ్ ని అంతా పక్కన పెట్టేసి మనం ఇంటికి తర్వాత సెట్ బ్యాక్స్ అన్ని చూసుకొని వదులుకోవడం బెస్ట్ ఆప్షన్। కాబట్టి మీరు సైట్ తీసుకున్న వెంటనే ఒక ఇల్లు కట్టేసుకుందాం అనే ఆలోచన కాకుండా ఎక్కడ మనకు వేస్టేజ్ తక్కువగా పోతుంది అలాగనే క్రాసులన్నీ తీసేసుకొని మనం ఒక సైట్ ని ఈ విధంగా 90 డిగ్రీస్ చేసుకొని మనం చేసుకోవడం మంచి పద్ధతి అన్నమాట। నెక్స్ట్ ఏందంటే చాలా మంది మనం హద్దుల మీద కట్టేస్తాం, హద్దుల మీద కట్టేసి ఏం చేస్తాం నెక్స్ట్ వచ్చి ఆ హద్దుల మీద కట్టేసిన తర్వాత మనము బెడ్ రూమ్స్ లో టాయిలెట్స్ వచ్చినప్పుడు ఆ టాయిలెట్స్ కి వాటర్ పైప్ వదలాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, అలాగనే మనం సన్ షేడ్స్ వదలాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది। కాబట్టి ఈ ప్రాక్టికల్ గా ఈ ప్రాబ్లమ్స్ ఆలోచించి మనకు స్థలం లేదు, హద్దుల మీద కట్టేసుకున్నప్పుడు కట్టినప్పుడు మనం బాత్రూమ్ పైప్స్ అన్నీ ఎలా పోతాయి అనేది గాని ఒకసారి ఆలోచించండి। సెట్ బ్యాక్స్ మినిమం 1.5 అడుగు ఉండేటట్లుగా ప్రయత్నించండి, 2 అడుగులు ఉండడం ఇంకా మంచిది, అంటే ఒక మనిషి తిరగాల పని చేయాల ఈ పైపులన్నీ రన్ అవ్వాలి కాబట్టి ఇది గాని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి। నెక్స్ట్ ఆల్రెడీ నేను వీడియోస్ చెప్పాను సైట్ 90 డిగ్రీస్ ఉన్న తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది వీడియో చేసినాను, ఆ వీడియో గాని ఒకసారి పాత వీడియోలో ఉంటే చెక్ చేసుకోండి। ఒక ఫార్ములా ఉంటుంది 3, 4, 5 అనే ఫార్ములా ఏ విధంగా ఉంటుందనేది పైన కనబడే ఐ బటన్లో కనబడుతుంది, దాని ద్వారా మీరు చేసి చూసుకోవచ్చు, అది కానీ చెక్ చేసుకుని అంటే మూలమాటం వేసిన తర్వాత మన సైట్ కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉందా చూసుకోండి। నెక్స్ట్ ఏంటంటే మన సైట్ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మూల కలతలు అనేవి కరెక్ట్గా ఉండాలన్నమాట। ఓకే, మన ఈ యొక్క ఇదనుకోండి సైట్ ఇదనుకోండి, ఈ సైట్ ఇది ఒక మూల కొలత, ఓకే, టేప్ పట్టుకుని ఈ మూలకి ఈ మూలకు చూస్తే 54.5 ఉంది కదంటే అలాగనే ఇది కానీ అంతే ఉండాలి, ఓకే, ఈ విధంగా ఉంటేనే మన సైట్ పర్ఫెక్ట్గా ఉందని అర్థము। ఫస్ట్ మనము మూలమట్టం అన్ని సెట్ చేసిన తర్వాత ఈ విధంగా మూల కొలతలు చూస్తే మన సైట్ కరెక్ట్గా ఉందన్నమాట। మూలమట్టము అలాగనే మనకు ఈ క్రాస్ కొలతలు కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము గుంటలు తోతాం ఫుట్టింగ్స్కి, దానికి అన్న ముందర ఏం చేయాలంటే రోడ్డు, ఇక్కడ రోడ్డు ఉందనుకోండి, ఒకవేళ రోడ్డు అనుకోండి, ఈ రోడ్డు లెవెల్కి మన హౌస్ ఎంత హైట్ లేపుతున్నాము, ఫ్రంట్లో చూస్తే ఇది రోడ్డు లెవెల్ అనుకోండి, మనం హౌస్ ఎంత హైట్ లేపుతున్నాం 1.5 అడుగు అనుకోండి, ఇంత హైట్ లేపుతున్నాం కాబట్టి ఈ లెవెల్ వేసుకొని మనము మన సైట్లో ఒక దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట। ఖచ్చితంగా అంత హైట్ మనం లేపాలి కాబట్టి అదంతా మట్టి పోయాలి కాబట్టి ఒక ఐడియా కోసం ఎంత మట్టి పడుతుంది, మనం కాలమ్స్ ఎంత రైస్ చేయాలా, ప్లింత్ బీమ్ ఎక్కడ పోసుకోవాలా, వాటికన్నిటికీ ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఈ మార్కింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి। ఎక్కువ హైట్ పెట్టుకుంటే మనం రోడ్లోకి ర్యాంప్ వేసినప్పుడు మన ర్యాంప్ రోడ్లోకి వచ్చేస్తుంది అన్నమాట, స్టెప్స్ కానీ రోడ్లోకి వస్తుంటాయి కాబట్టి మనం అన్ని పరిస్థితుల్ని అవగాహన చేసుకొని ఆల్రెడీ సిమెంట్ రోడ్డు వేసున్నారనుకో ఎక్కువ హైట్ లేపాల్సిన అవసరం ఉండదు, లేదు సిమెంట్ రోడ్డు లేదు మట్టి రోడ్డు ఏదో టెంపరీగా రోడ్డు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కొద్దిగా బేస్మెంట్ హైట్ అనేది లేపుకోవడం మంచిది అన్నమాట। ఓకే, ఇది అయిన తర్వాత మనము నెక్స్ట్ ఏం చేస్తామంటే గుంటలు తోకుంటాము, గుంటలు స్ట్రక్చరల్గా మనకి ఇంజనీర్ గారు మన లెంగ్త్ విడ్త్లో కాలమ్ సైజులు ఎంత ఇచ్చున్నారు, ఎన్ని రాడ్లు వేస్తున్నారు అవన్నీ చూసుకొని ఖచ్చితంగా వాటిని ఫాలో అవుతూ చేయడం ఒక
మంచి పద్ధతి లేదు మనకు ఎవరు లేరన్నప్పుడు ఆల్రెడీ మనం చూసి మన యొక్క వీడియోస్ లో చేసిన స్టీల్ మినిమం ఎంత వాడాలి ఖచ్చితంగా అంటే అదే వాడమని కాదు మీకు 9 ఇంచ్ బై 9 ఇంచ్స్ కాలం కన్నా తక్కువగా మీరు వాడబాకండి ప్రాక్టికల్ గా చెప్తున్నాను 9 ఇంచ్ బై 9 ఇంచ్ కాలం కన్నా తక్కువ అంతకన్నా ఎక్కువ వాడాలా అంతే వాడాలని కాదు 9 బై 9 కాలం అని వాడాలని కాదు అంతకన్నా తక్కువ వాడద్దని చెప్తున్నాను ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు ఆ కాలంలో కానీ 12 mm రాడ్స్ ఖచ్చితంగా ఉండాలి 10 mm వేసి మీరు వాడబాకండి మినిమం ఖచ్చితంగా ఇంత స్టీల్ అనేది వాడడం ఖచ్చితంగా వాడండి ఇంకా లెంత్ విడ్త్ పెరిగే కొద్ది మనము 9 ఇంచ్ బై 12 ఇంచ్ కానీ 9 ఇంచ్ బై 15 ఇంచ్ కానీ కాలమ్స్ వస్తుంటాయి వాటిలో రాడ్స్ మారుతుంటాయి 16 లో 12 ఇలా మారుతూ ఉంటాయి అన్నమాట రాడ్స్ వాటిని కానీ మీరు ఒకసారి ఒక కన్సల్టెన్సీ ఒక ఇంజనీర్ గారు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనకు గైడ్ చేస్తారు కాబట్టి వాటి ద్వారా వెళ్ళడం మంచిదన్నమాట కొన్ని చిన్న చిన్న కన్స్ట్రక్షన్లో కొన్ని దగ్గర చూస్తుంటాం ఏంటంటే 10 mm రాడ్స్ వేసి కాలమ్స్ కట్టేయడం జరుగుతుంది అనమాట ఇది కరెక్ట్ టెక్నికల్గా కరెక్ట్ కాదు అలాగనే లోతు ఆడ ఉండే పరిస్థితులను బట్టి ఫైల్ ఫుట్టింగ్ వేయాలా మామూలు ఫుట్టింగ్ వేయాలా అనేది మీరు అక్కడ ఉండే పరిస్థితులను బట్టి మీకు చుట్టుపక్కల కడుతుంటారు కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియాస్ లూజ్ ఫైల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఫైల్ ఫుట్టింగ్ అనేవి వేయడం జరుగుతుంది ఫైల్ ఫుట్టింగ్స్ దాని గురించి వీడియో చేయడం జరిగింది చూడండి ఒకసారి ఫైల్ ఫుట్టింగ్ లేదంటే మామూలు ఫుట్టింగ్ వేసుకొని మనం కాంక్రీట్ వేసుకొని ఆర్సీసీ ద్వారా మనం కాలమ్స్ పైకి లేపుతాం నెక్స్ట్ చెప్పాను కదా ఆ లెవెల్ వచ్చిన తర్వాత మనకు బేస్మెంట్ లెవెల్ వచ్చిన తర్వాత ప్లింత్ బీమ్ యాడ్ వేసుకోవాలి గ్రౌండ్ లెవెల్ వేసుకుంటాం పై లెవెల్ వేసుకుంటాం రెండు దగ్గరలో అవసరమైతే రెండు దగ్గరలో అంటే గ్రౌండ్ లెవెల్ వేస్తాము అలానే పైన టాప్ లెవెల్లో కానీ వేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చి మనము కిటికీలు ఎంత హైట్ పెట్టుకుంటాము ఓకే కిటికీలు ఎంత హైట్ పెట్టుకుంటాం అనే లెవెల్ చూసుకొని బ్రిక్ వర్క్ అంతా 2.5 అడుగు అనుకోండి సీ లెవెల్ 2.5 అడుగులు గోడలన్నీ లేపుకొని 4.5 ఇంచ్ వాల్ ఎక్కడైనా వచ్చినప్పుడు మనం 4.5 ఇంచ్ వాల్ ఎక్కడైనా వచ్చినప్పుడు ఆడ ఖచ్చితంగా ఒక 4 అంగుళాలు భీము 2 రాడ్స్ పెట్టి కంకర్ వేసి 4 అంగుళాలు మందం కంకర్ వేయడం మంచిది అనమాట ఓకే ఆ విధంగా వేయడం మనకు చిన్న 4.5 అంగుళం వాల్ కాబట్టి అర్బ్రిక్ రాయి కాబట్టి క్రాక్స్ రాకుండా కొద్దిగా అవాయిడ్ చేస్తుంది అది వాడడం మర్చిపోకండి అలాగనే రాడ్స్ పైకి వెళ్ళేటప్పుడు మనము ల్యాప్స్ వేస్తాం అనమాట వీడియో ఆల్రెడీ చేసినాను వీడియో చూడండి ఇది ల్యాప్స్ అనమాట ఈ విధంగా ల్యాపింగ్ వేసినప్పుడు మనము ఆ 12 mm రాడ్ అయితే ల్యాప్ డయా ఇంటూ 50 అంటే 12 mm అనుకోండి 12 ఇంటూ 50 600 వచ్చింది కదా 600 mm అంటే మనకు ఇంచెస్ లో 24 ఇంచులు దాదాపు అంటే 2 అడుగుల దాకా మనం ఖచ్చితంగా ల్యాప్ వేయాల్సి వస్తుంది అనమాట అంతకన్నా తక్కువ ల్యాప్ 9 అంగుళాలు ల్యాప్ అంటే ల్యాప్ అంటే ఒక రాడ్కి ఇట్ట వేసినప్పుడు జాయిన్ చేసినప్పుడు 2 అడుగులు అనేది ఖచ్చితంగా ల్యాపింగ్ ఉండాలి అట్ట కాకుండా తక్కువ వేసేసామంటే అది కరెక్ట్ కాదు టెక్నికల్ గా ఇబ్బంది అనమాట రూల్స్ ప్రకారం తప్పు ఖచ్చితంగా మీరు అది పాటించండి నెక్స్ట్ సిల్ లెవెల్ 2.5 అడుగు కట్టిన తర్వాత మళ్ళీ 7 అడుగుల దాకా అక్కడ లింటిల్స్ వేయాలా లింటిల్ లెవెల్ అంటారు అడంతా లిట్ కట్ లింటిల్ వేసుకొని తర్వాత స్లాబ్ ఎంత హైట్ చూసుకొని ఆ స్లాబ్ హైట్ కన్నా స్లాబ్ హైట్ తర్వాత బీమ్స్ వస్తాయి కింద ఆ బీమ్స్ ఎంత హైట్ వస్తాయనే ఐడియాతో మనం బ్రిక్ వర్క్ కట్టుకొని తర్వాత బీమ్స్ కట్టుకొని తర్వాత మనం స్లాబ్ సెంటరింగ్ కొట్టడం జరుగుతుంది అనమాట ఇవన్నీ సెంటరింగ్ స్లాబ్ లెవెల్లో జరుగుతాయి కాబట్టి చాలా మంది బ్రిక్ వర్క్ కట్టుకున్న తర్వాత స్లాబ్ వేసుకుంటారు కొంతమంది డైరెక్ట్ స్లాబ్ వేసుకొని తర్వాత బ్రిక్ వర్క్ చేసుకుంటారు కాకపోతే బ్రిక్ వర్క్ చేసుకొని స్లాబ్ వేసుకునే వాళ్ళు బీమ్స్ ఎంత వస్తాయి అనే ఐడియా పెట్టుకో 1 అడుగు బీమ్ అనుకోండి అంటే 10 ఫీట్కి 1 అడుగు బీమ్ పోతే మనకు 9 ఫీటే బ్రిక్ వర్క్ కట్టాల్సి వస్తుంది అంటే మనం 7 ఫీట్ హైట్లో ప్రాక్టికల్గా మీకు గీసి చూపిస్తాను ఓకే ఇదిగోండి ఇది 10 ఫీట్ హైట్ స్లాబ్ వచ్చి పైన 5 ఇంచ్ వేస్తాం అనుకోండి మనం కింద నుంచి 2.5 అడుగు కిటికీ వేస్తాము ఆ నుంచి 7 అడుగుల్లో మళ్ళీ లింటిల్ వేస్తాము ఓకే సారీ మనం ఇక్కడ కింద నుంచి 2 ఫీట్ 6 ఇంచెస్ వేస్తాము ఓకే కింద నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచే మళ్ళీ 7 ఫీట్ వేస్తాము
ఓకే ఇది అన్నమాట ఈ రెండిటికి మధ్య 4.5 అడుగు అనేది మనకు ఉంటుంది మనకందరికీ తెలుసు కిటికీ హైట్ 4.5 ఉంటుంది డోర్ హైట్ 7 అడుగులు ఇప్పుడు కిటికీ వచ్చి అనుకోండి కిటికీ అనుకోండి ఓకే ఇప్పుడు డోర్ ఇక్కడ ఒకటి పెడుతున్నాం అన్నమాట ఇప్పుడు మనకు 10 ఫీట్ 5 ఇంచ్ పైన వస్తున్నాం స్లాబ్ ఓకే ఈ స్లాబ్ హైట్ 5 ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడ మనకు 10 ఫీట్ ఉంది అనుకోండి వస్తాం 10 ఫీట్ ఉంది మనకి ఇక్కడ బీమ్ వస్తుంది స్లాబ్ కింద ఆ స్లాబ్ బీమ్ వచ్చి 12 ఇంచెస్ బీమ్ అంటే ఒక అడుగు బీమ్ అనుకోండి అంటే అక్కడ పరిస్థితులను బట్టి ఇంజనీర్ గారు ఆ అడుగు బీమ్ గాని 9 అంగుళాల బీమ్ గాని 1.5 అడుగు బీమ్ గాని 15 అంగుళాల బీమ్ గాని ఇయ్యొచ్చు కాబట్టి నేను ఉదాహరణ మీకు అర్థం అవడానికి ఓకే ఇక్కడ అడుగు బీమ్ వేసాము ఇప్పుడు అడుగు బీమ్ కొన్నప్పుడు మనం బ్రిక్ వర్క్ ఎంత కట్టాల్సి వస్తుందండి 9 అడుగుల వరకే బ్రిక్ వర్క్ కట్టాల్సి వస్తుంది అన్నమాట మనం 10 అడుగులు కట్టేసి మళ్ళీ పగలు కొట్టుకోవాల్సిన అవసరం వస్తుంది లేదంటే స్లాబ్ హైట్ అయినా పెంచుకోవాల్సి వస్తుంది 9 అడుగులు బ్రిక్ వర్క్ కట్టుకోవాలా మిగతాది మనం సెంటరింగ్ కి వదిలేయాలన్నమాట ఈ విధంగా మనం కాలమ్స్ బీమ్స్ స్లాబ్ వేసేటప్పుడు వర్క్ అవుట్ చేయాలా స్లాబ్ వేసేటప్పుడు ఖచ్చితంగా 8mm ఎక్కువగా వాడడం జరుగుతుంది 2-way స్లాబా 1-way స్లాబ్ అనేది మనకు గైడ్లైన్స్ తీసుకుని వేసుకోవడం మంచిది బీమ్స్ కానీ ఖచ్చితంగా 12mm వాడాలా ప్రతి ఒక్క దాంట్లో మినిమం అంతకన్నా తక్కువగా వాడకుండా 12mm బీమ్స్ వాడడానికి ప్రయత్నించండి ల్యాపింగ్ కరెక్ట్గా ఉండాలి ఎక్కువగా ఫుల్ బార్ ఎక్కడ కట్టింగ్ లేకుండా ఫుల్ బార్ వేయడం చాలా మంచిది వేస్టేజ్ అయిపోతుందని భీముల మధ్యలో ల్యాపింగ్ వేయడం అనేది కరెక్ట్ కాదు అలాగనే క్యాంటిలివర్ బీమ్స్ యాడ్ వస్తున్నాయి అలాగనే మామూలు బీమ్స్ యాడ్ వస్తున్నాయి క్యాంటిలివర్స్ అంటే గాల్లో ఉంటాయి అనమాట ఆ బీమ్స్ వచ్చినప్పుడు రాడ్స్ కొద్దిగా చేంజ్ అవుతాయి ఆ రాడ్స్ ఎట్టా అనేదాన్ని మనకు ఇంజనీర్ గారు చెప్తారు అవన్నీ తెలుసుకొని మనం ఇల్లు స్టార్ట్ చేయడం కొద్దిగా మంచిది నెక్స్ట్ మనం ఆ హౌస్లో స్ట్రక్చరల్గా బేసిక్గా నేను చెప్పిన పాయింట్స్ ఇవి వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది నెక్స్ట్ మనకు స్ట్రక్చరల్గా ఫస్ట్ నుంచి కావాల్సిన వివరాలు కొద్దిగా చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి కొద్దిగా అవసరమైనవి చెప్పాను నెక్స్ట్ లోపలి కానీ ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి లెంతీగా ఉంది బోర్ కొడుతుందంటే నా ఎక్స్ప్లెనేషన్ అంతే నేను చేయగలిగింది అంతే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయండి అలాగనే నచ్చితే ఖచ్చితంగా లైక్ కొనండి కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా మన ఛానల్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్